భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా గోదావరి ప్రవాహం ఎక్కువవుతుంది. భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద ప్రస్తుతం 36 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద సీతావాగు ఉప్పొంగింది. దీంతో నారాచీరల ప్రాంతంలో స్వామివారి సింహాసనంతో పాటు సీతమ్మవారి విగ్రహం నీట మునిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటి ప్రవాహం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరి ఒడ్డుకు వెళ్లొద్దని సూచించారు. Thank you.